బ్యాలెన్స్ అమౌంట్ కేవలం 28,000 కోట్లు మాత్రమే, 28,000 కోట్లు మాత్రమే. 28,000 కోట్ల ప్రాజెక్ట్ని మీరు ఎంత పెంచారు అధ్యక్ష? 147,000 కోట్లు పెంచారు అధ్యక్ష. కేవలం 28,000 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాణిత చేవెళ్ల ప్రాజెక్ట్ని కాళేశ్వరం అని పేరు మార్చి రీడిజైన్ చేసి 147,000 కోట్లకు పెంచారు అధ్యక్ష. ఇది అయిపోయిందా? దీంతో పాటు ఇంక కిందికి వస్తే అధ్యక్ష, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఉండండి అధ్యక్ష, ఒక్క నిమిషం. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అధ్యక్ష, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కింద అధ్యక్ష, అధ్యక్ష 400,000 ఎకరాలకి, 16,500,000 ఎకరాలు దీనికి. అదే ఉండండి అధ్యక్ష, ఈ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కి బ్యాలెన్స్ అమౌంట్ వాజ్ ఒక్క నిమిషం సార్, బ్యాలెన్స్ అమౌంట్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1,420 కోట్లు మాత్రమే అధ్యక్ష. బ్యాలెన్స్ అమౌంట్ అంటే దాదాపు అది ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా మొదటి 3 సంవత్సరాల్లోనే అయిపోయేది అధ్యక్ష. అయిపోతే దాదాపు 400,000 ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందులో 75,000 ఎకరాలు పక్క రాష్ట్రానికి పోయినా 325,000 ఎకరాలు ఇక్కడ నికరంగా మన రాష్ట్రానికి ఖమ్మం జిల్లాలో వచ్చేది కేవలం 1,400 కోట్లతో. అధ్యక్ష అది 1,420 కోట్లు, ప్రాణేత చేవెళ్ళ 28,000 కోట్లు. ఇక దేవాదుల అధ్యక్ష, దేవాదుల కోసం బ్యాలెన్స్ అమౌంట్ 2,227 కోట్లు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఎక్స్టెన్షన్ కోసం 200 కోట్లు. మొత్తం కలిపితే గోదావరి నదిపైన 32,848 కోట్లతో ఆయకట్ట ఎంత వచ్చేదో చెప్పను అధ్యక్ష. రాజీవ్ సాగర్, ప్రాణేత చేవళ్ళ, దేవాదుల, ఎస్ఆర్ఎస్పి కలిపితే అయ్యే మొత్తం ఖర్చు 31,300 కోట్ల రూపాయలు మాత్రమే, సారీ 32,848 కోట్ల రూపాయలు మాత్రమే. సాగులోకి వచ్చే ఆయకట్టు 31,30,000 ఎకరాలకి సాగునీళ్ళు పారే అధ్యక్ష. అంటే కేవలం 32,000 కోట్లతో 31,300,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఖతం చేసి రీడిజైన్ అని చెప్పి మీరేం చేశారు అధ్యక్ష? దాన్ని 1,72,000 కోట్లు పెంచారు. కేవలం 32,848 కోట్లని 1,72,000 కోట్లకు పెంచి ఏమైనా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా అంటే ఇప్పుడే చెప్పారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సున్నా అని చెప్తా ఉన్నారు. ఎక్కడ అధ్యక్ష? కేవలం 32,000 కోట్లతో మనం ఖర్చు పెట్టుకుంటే మొదటి 3 సంవత్సరాల్లోనే, గత దశాబ్ద కాలంలో మొదటి 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 లెక్క ఖర్చు పెట్టినా గోదావరి నుంచి తెలంగాణ రాష్ట్రానికి 31,30,000 ఎకరాల నీళ్ళు వచ్చే ప్రాజెక్టులు వదిలేసి రీడిజైన్ చేసి, అది కూడా రీడిజైన్ ఏంటో చెప్పిన అధ్యక్ష, ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్నట మేమే రిపేర్ చేస్తాం అని కొద్దిమంది చెప్తున్నారు అంటున్నారు. అప్పుడు కూడా ఇదే చెప్పారు అధ్యక్ష, ఇక్కడ కూర్చొని ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవడూ అవసరం లేదు, నేనే డిజైన్ చేస్తా ఉన్నాను, నేనే గట్టిస్తానని చెప్పి డిజైన్ చేసి ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం. ఏమైంది అధ్యక్ష? మీరు మనం చూస్తాం చివరికి ఇందిరా ఇల్లు కట్టుకుంటారు, పోతే కూడా ఒక ఆర్కిటెక్ట్ దగ్గరపోతాం. 1,47,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా? మీరు ఇంజనీర్లా, ఏం చదువుకున్నారని? అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ వదిలేసి మీరు డిజైన్ చేసి 147,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష? ఈరోజు నిట్ట నిలువున ఇట్లా పగిలిపోయింది అధ్యక్ష. పిల్లలు అది దేని పనికిరాదు అంటున్నారు. ఆ కాళేశ్వరం సమూహరట ఇంకా మిగతా ఏది చెప్తాను, మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ఏముంది అసలు? అటువంటి ప్రాజెక్టులు మీరు అట్లా చేసి మళ్ళీ మేము రిపేర్ చేస్తాం అంటే కాళేశ్వరం కూలిపోయినట్టే ఉంటుంది మళ్ళీ మీరు రిపేర్ మొదలు పెడితే. అధ్యక్ష, మీరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది నుంచి రావాల్సిన నీళ్ళని, కృష్ణానది నుంచి రావాల్సిన నీళ్ళని ఒక్క చుక్కను కూడా తెలంగాణ రాష్ట్రాన్ని రానియకుండా 100,000 కోట్లు మాత్రం ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద విపరీతమైన అవినీతి చేసి తిన్నారనేది కాగు లెక్కలతో సహా చెప్తా ఉంది. దీన్ని కూడా ఇంకా మీరు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం అధ్యక్ష?
ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, లేచి ప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మీ పుణ్యమా అంటూ ఇవో ఇది పగిలి